మే 1, 2020 ఈనాడు ఎడిటోరియల్ సేద్య సిరికి విపుల ప్రణాళిక. కష్టాలే పెట్టుబడిగా నష్టాలే దిగుబడిగా చితికిపోతున్న అన్నదాతకు రైతు బంధు రూపేణా 2 ఏళ్ల క్రితం ఆపన్న హస్తం అందించి కర్షక లోకం ప్రశంసలు అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఇప్పుడు సేద్యంలో సమూల మార్పులను అభిలషిస్తున్నారు. జాతి ఆహార బాధ్యతను భుజాలకెత్తుకున్న రైతుల్ని మరింత చైతన్యపరిస్తే దేశం గర్వించే రీతిలో సస్య విప్లవం సాధ్యమని బంగారు కలగంటున్నారు. సాగుదారులకు సరైన నిర్దేశాలు అందించే పంటల ఎంపిక, సాగు పద్ధతులు, ఎరువులు వినియోగం, మార్కెటింగ్లో గుణాత్మక పరివర్తన కష్టతరమేమి కాదు. దాన్ని సాకారం చేసే క్రమంలో ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో వేయాలన్నది మొదలు ప్రతి అంశంలోనూ మార్గదర్శకాలను పొందే నూతన వ్యవసాయ విధానాన్ని కేసీఆర్ రక్షిస్తున్నారు. అందులో భాగంగానే దేశ విదేశాల్లో చక్కటి గిరాకీ కలిగిన పంటలు ఏమిటన్న దానిపై విస్తృత అధ్యయనాన్ని ఆదేశించారు. దేశం లోపల వెలుపల సన్న రకాల వినియోగం అధికమవుతున్నప్పుడు పంట కాలం తక్కువ అన్న కారణంతో దొడ్డు బియ్యం సాగు చేపట్టడం రైతుకు లాభదాయకం కాదు. వేలం వేలిగా ఒకే రకం పైర్లపై ఆధారపడే కన్నా విపణిలో గిరాకీ కలిగిన వేరుశనగ కందులు, పామోలిన్ తదితర రకాలు పండించడం వైపు రైతులను మళ్లించాలి. కొన్నాళ్ళుగా తృణధాన్యాల వినియోగం పెరుగుతోంది. సాంప్రదాయ వాణిజ్య పంటలతో పోలిస్తే పెద్దగా నష్టభయం లేకుండా సాగుదారుల్ని మిగిలిలో నిలిపే అటువంటి రకాలపై అవగాహన పెంపొందితే ఏ రైతు కోరుకోరి కడగండ్ల సేద్యంలో బందీ కాబోడు. ఇది జాతీయ స్థాయిలో పకడ్బందీగా కార్యరూపం దాల్చాల్సిన మేలిమి యోచన. కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను, రైతాంగాన్ని సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపకల్పన అమలు కసరత్తులో భాగస్వామ్యం చేసేలా కేసీఆరే చొరవచూపాలి. దేశీయంగా 125 పైగా వేర్వేరు వాతావరణ జోన్లు వైవిధ్యభరితమైన సేద్య ప్రయోగాలకు సహజ భూమిక ఏర్పరుస్తున్నాయి. భూసారం లెక్కల్ని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో దేశవ్యాప్తంగా వ్యవసాయ కమతాలు మ్యాపింగ్ చేపట్టాలి. వాతావరణం ఎక్కడ ఏ పంటకు అనుకూలమో హితమితంగా నిర్ధారించాలి. ఆ మేరకు యంత్రాంగం సూచించిన రకాలనే రైతాంగం సాగు చేస్తే ఆనవాయితీగా మారిన జూదం లాంటి పరిస్థితులు దాదాపుగా కనుమరుగవుతాయి. సర్కారీ ప్రణాళికలో పాల్పంచుకునే రైతులకు తగినన్ని ప్రోత్సాహకాలు రాయితీలు కల్పించడంతో పాటు పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాలను కులంకషంగా మదింపు చేసి ముందుగానే కొన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోగలిగితే ఏ దేశంలోనూ ప్రభుత్వం నష్టపోయే ప్రసక్తే తలెత్తదు. సేద్య అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలకు సైతం పన్ను రాయితీలతో ఉపసంస్తే గ్రామీణ భారతం ముఖచిత్రమే మారిపోతుంది. పంటల ప్రణాళిక ఎంత ముఖ్యమో మౌలిక సమస్యల పరిహారణ అంతే కీలకం. గోనె సంచులకు, కూలీలకు కొరత మొదలు గోదాములు, శీతల గిడ్డంగులు లేని వరకు ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆ వ్యవస్థ రైతుల్ని గుండెకోతకు గురి చేస్తుంది. పంట రుణాలు, ఎరువులు, పురుగుల మందుల నుంచి అరకొరా మందుల దాకా భిన్న పార్శ్వాల ప్రక్షాళన రక్షణ అవసరం. దళారుల చేతివాటం, విపణి శక్తుల గూడు పుటాని, అంతులేని పీడనతో అసంఖ్యాక రైతుల ఊసులు పోసుకుంటున్నాయి. మొత్తం ఖర్చులకు 50% అదనంగా చేర్చి రైతన్నకు అందించాలన్న స్వామినాథన్ సిఫార్సుకు మన్నన దక్కేలా సమగ్ర సంస్కరణలను పదును తేరాలి. ఏ పంటను వృధా కానివ్వని సమర్థ కార్యాచరణే రైతుకు జీవన భద్రతను, జాతికి సువ్యవస్థిత ఆహార భద్రతను ప్రసాదిస్తుంది.